इंद्रो विश्वस्य राजति। ब्रह्मणस्पतिर्विजयते तराम् भगवन्महर्षिरमणाय नमः काव्यकण्ठवासिष्ठश्रीगणपतिमुनये नमः श्रीगुरुदत्तात्रेयाय नमः श्रीमात्रे नमः। काव्यकंठ वासिष्ठ श्री गणपति मुनिगारी ओक जीवित चरित्रमु नायना अनु श्री गुंटूरु लक्ष्मीकांतम गारु रचिंचिनटुवंटि ग्रंथमुलोनी तृतीय खंडमु वृत्ति खंडमु रेंडव प्रकरणमु अरुणाचल वासमु स्थूल शिरस्सनु नातडु अगुपटुट अन्नधर्मशालालो गणपति शिवरामुलु मूडु दिनमुलु भुजिंचिरि अक्कड निबंधनलनु अनुसरिंचि मरि अन्नमु अक्कड पेट्टबडलेदु। ఈ లోపున వారభోజనములను అమర్చుకొనుటకు వారు బ్రాహ్మణ గృహములన్నీయు తిరిగినను నాలుగైదు రోజులు మాత్రము అమరెను. అదియును పగటిపూటలందే లభించి రాత్రులు కరువయ్యెను. ఇట్లు ఒంటిపూట భోజనములతో కొన్నాళ్ళు ఉపవాసములతో కొన్నాళ్ళు గడపవలసి వచ్చినందున శివరామునకు కష్టమయ్యెను. ప్రతిదినము పండో ఫలమో కొనుక్కొని అన్నను ధనము కొరకు పీడించుటకు అతనికి లజ్జ అయ్యెను. ఉన్న ధనముతో టికెట్టు కొనుక్కొని వాని ఇంటికి పొమ్మని గణపతి చెప్పెను. కాని అన్నను విడిచిపోవుటకు ఇష్టము లేకయో తొలినాటి అద్భుతము వంటిది మరల సంభవించి ఆకలి బాధను తొలగించునను ఆశచేతనో అతడెంత చెప్పినను వినక అరుణాచలము వీడలేదు. దైవముపై తనకున్న భక్తి అందు అతనికి అంత విశ్వాసము లేకున్నను అన్నగారి భక్తిపై మిగుల విశ్వాసము కలవాడు. గణపతి సహనము వహించి పురుష ప్రయత్నమెంత చేసినను బాలునికైనా ఆహార సదుపాయము అధికము ప్రాప్తించలేదు. అంత దివ్యక్షేత్రమైనను క్షేత్రవాసులు దైవ సంపత్తి కొండవలసిన దయలేని వారగుట గణపతికి వింత అయ్యను. ఈ యత్నముల వలన గణపతికి మంత్రధ్యానము సల్పు అవకాశము కూడా లేకుండెను. ఎన్నాళ్ళు ఇట్లు దైవచింతనమును మాని దానికి అభ్యంతరమును గూర్చు ఆకలి బాధను పురుష ప్రయత్నముచే ఎదుర్కొనుట సుమారు ఒక నెల ఇట్లు గడుచుసరికి తమ్ముడు చిక్కి బక్క అయ్యను. వాని స్థితి చూచుకొలది గణపతికి దుర్భరమయ్యను. మానసమును జంపుకొని తోటి మానవులను యాచించుటకంటే మానసముతోనైనను అన్నస్వరూపుడైన భగవంతుని యాచించుట మేలని తోచి అతడు అరుణాచలేశ్వరునే శరణు పొంది సహస్ర శ్లోకముల చేత హరస్తుతిని అన్నము కొరకు చేయ సమకట్టెను. ఆశ్వయుజమాసములో దేవీ నవరాత్రములైన వెంటనే గణపతి ఈ గ్రంథరచనను ప్రారంభించి కార్తీక మాసములో వచ్చు కృత్తికోత్సవ ప్రారంభమునకు ఒకటి రెండు రోజుల ముందే ముగించెను. ఏ రోజు వ్రాసిన శ్లోకములను ఆ రోజు సాయంత్రము దేవాలయములో నంది ముందర నిలుచుండి మహాసన్నిధిన చదువుచూ గణపతి తన బాధను విన్నవించుకొనుచుండెను. ఈ కూర్పులకు సంతసించి పండితులు పామరులు ఉద్యోగులు ధనిక వర్తకులు పఠన సమయమునకు దినదిన ప్రవర్ధమానోత్సాహముతో మూగుచు దైవమెట్లను గ్రహించునో చూచుటకు వినోదించుచుండిరే. కాని ఒక్కడైనను వారిలో జాలిచెంది ముందునకు వచ్చి గణపతి శివరాములకు అన్నబాధ తీర్చదనని పలుకుటకు సాకసించలేదు. తుదిదినమున గ్రంథమంతయూ తిరుగు చదువబడునని విని పురములోని ఆబాల వృద్ధము వచ్చి నిశ్శబ్దముగా నిలబడి వినిరి. సంస్కృతము బోధపడకున్నను ఎక్కువమంది వచ్చి అంత శ్రద్ధగా వినుటను బట్టి స్తుతిలోని శబ్ద స్పందనములు హృదయాకర్షణ పటుతరములయ్యున్నట్లు విషదమగును. క్షుద్బాధాహేతువైనను అగాధ భక్తి కదలగా హృదయాంతరాళము నుండి వెడలిన ఈ స్తుతిని చదువుచున్నప్పుడు గణపతి చెక్కిళ్ల నుండి కంటి ధారలెట్లు స్రవించుచుండెనో అట్లే వినువారి చెక్కిళ్లను కూడా ఆ తరంగములు చెమ్మగిలజేసెను. అరుణాచలమందు వసించు బ్రాహ్మణ స్వామియను ఒక మహామౌనియు శేషాద్రిస్వామియను ఒక యోగియూ కూడా ఆ దినము ఆకర్షింపబడి వందల కొలది ప్రేక్షకులను తన్మయమనర్చి వారి హృదయ వీణలన్నింటియందు ఒకే నాదమును మీటుచున్న గణపతి వాగ్మహిమకు విస్మయపడిరి. అట్టి స్తుతివాక్కు హృదయ రూపుడని ప్రసిద్ధిగాంచిన అరుణాచలేశ్వరుని తాకినట్లెంచబడదా? అది నిశ్చయముగా స్పృశించి అతని దివ్య కృప అందరి హృదయముల నుండి గణపతిపై ప్రతిఫలించునట్లు చేశెను. కనుకనే కావ్యకంఠునియందు అది వరకు అనాదరణమును చూపిన పండితులు సంపన్న గృహస్థులు స్తుతిపఠనాంతరము అతని చుట్టూనూ చేరి తమ అనాదరణమునకు క్షమింపవేడిరి.
మరియు సిద్ధకవియు మహాభక్తుడును అగు గణపతిని బ్రాహ్మణస్వామి వలను శేషాద్రిస్వామి వలను తమ ఊరివానిగా చేసుకొనుటకు వారు ఉపాయమును ఆలోచించి వెంటనే సంస్కృత పాఠశాల యందు అధ్యాపకత్వమును కల్పించి అది స్వీకరింపబడు వరకు అతనిని బ్రతిమాలిరి. వారభోజనములను సమృద్ధిగా చేకూర్చుటతో పాటు ఉద్యోగమును కూడానిచ్చి తన క్షేత్రమందుంచుకునిన అరుణ గిరీశుని అనుగ్రహమునకు గణపతి సంతసించెను. తొలినాటి రాత్రి అపీత కుచమాంబానుగ్రహమునకు వలనే ఈనాడు ఈశ్వరుడు చూపిన అనుగ్రహమునకు కూడా తన క్షుద్భాత కారణభూతమైనందులకు శివరాముడు అతిశయించెను. ఇట్లు మాటిమాటికి తన భక్తి దృఢమగుటకు కారణభూతుడైన శివరాముని యందు వాసిష్ఠునకు వాత్సల్యం అధికమై వానిని తన యొద్దనే ఉంచుకొనగోరి అతడు తండ్రి అనుమతికి వ్రాసెను. తండ్రి అనుమతించెనుగాని శివరాముడే ఈ మారు ఇంటికి పోవుటకు పట్టుబట్టెను. వాని అభీష్టమునకు అడ్డు చెప్పక వాసిష్ఠుడు ధనమియ్యగా అతడు ఆ ధనమును గైకొని పాపనాశనమను క్షేత్రమును దర్శించి అక్కడి నుండి స్వగ్రామమునకు పోయెను. అధ్యాపక వృత్తిని స్వీకరించినప్పటి నుండి వాసిష్ఠుడు బస కూడా పాఠశాల యందే పెట్టుకొనెను. ఈ వృత్తికి ద్రవిడ భాష రావలనను నిబంధనయున్నను అనగా తమిళము రావలననేటువంటి నిబంధనయున్నను 15 దినములలో వాసిష్ఠుడు ఆ భాషను మాట్లాడుట వ్రాయుట చదువుట కూడా నేర్చదనని ఒప్పించి వృత్తిలో ప్రవేశించి ఈ మూడింటిని 10 దినములు ముగియకుండా కైవసము చేసుకుని విద్యార్థులకు సుఖముగా ఆ భాషతో పాఠములను బోధపరచుటకు ప్రధానోపాధ్యాయుడు ఆశ్చర్యచకితుడయ్యను. ఇట్లు దేనినైనా అవలీలగా కబళించు బుద్ధి విక్రమము అనర్గల కవితాధార వాసిష్ఠునియందు ప్రకటితమైన పిదప అతనికి శాస్త్రములందు కూడా అసమాన పాండిత్యమున్నదని క్రమముగా వ్యాప్తమయ్యను. ఇన్ని వైభవములున్నను అతనికి సాధారణ పండితుల వలె లౌకిక వృత్తి యందు ప్రకాశించవలనను కాంక్ష లేకుండుటయు దృష్టి హెచ్చుగా తపోవృత్తిపై లగ్నమగుచుండుటయు గమనించి పండిత బృందమంతయు అతనిని తగు గౌరవముతోడను భక్తితోడను సేవింపదొడగిరి. కేతకీ పుష్ప పరిమళము ఎంత దాచదలిచినను దాగియుండునా అది వ్యాప్తమగు కొలది కీటక రాసులు పరివేష్టించునట్లు పురజనులు అతనిని పాఠశాల వేళలందు తక్క ఇతర వేళలందు రాత్రి అనక పగలనక పరివేష్టించుచు తుదకు రాత్రులెందైనా జపము చేసుకునుటకు అతనికి అవకాశము లేకుండా చేయదొడగిరి. ఒకనాడు ఈ పరిస్థితినే తలపోయుచు ఒంటరి అయి కూర్చుండి ఉండగా పురమందు బ్రాహ్మణస్వామి యొక్క అచంచల తపోనిష్టను గురించి వినుచున్న కథలు తలపునకు వచ్చి భగవంతుడు అతనికి అనామయ పదమును అనుగ్రహించియుండునని తట్టెను. వెంటనే అట్టి పదము తానింతకాలము నుండి తపస్సు చేయుచున్నను పొందలేకపోయినందుకు నిస్పృహకు లోనయ్యను. ఆ సమయమందు అతని ముఖము నుండి ఒక శ్లోకమిట్లు వెడలెను. వృత్తిదాన విముఖేన కిం త్వయా దీయతే నిజమనామయం పదం కిం దదాతి హర సర్వమాపణం విండి సాసగలదాన దుర్మనాహ. అనగా ఓహరా, వృత్తినిచ్చుటకే విముఖుడవైనటువంటి నీచే అనామయ పదము ఇయ్యబడునా? పసుపు కొమ్ము ముక్క ఇచ్చుటకు లోభి అయినటువంటి వైశ్యుడు అంగణమున్నడిగినచో ఇచ్చునా? అది ఈ శ్లోకమునకు గల అర్థము. ఆ మరునాడే గణపతికి బ్రాహ్మణస్వామిని దర్శించవలనని సంకల్పము కలిగి విశ్వనాథయ్యరను ఒక పరిచితుని సహాయమున కొండపైకి వెళ్ళెను. అది వరకు అతని పటమును మాత్రము చూచెను. అరసహస్రము తుది రోజున మహాసన్నిధిని పఠించినప్పుడు అతడు ఒక మూలను కూర్చుండి వినుట గణపతి ఆనాటి అవస్థలో గమనించలేకపోవుట సహజమే కదా. కాని ఇతనిని గురించి పురవాసులకు తెలిసినంత వరకు వినిన కథ గణపతిని ఆకర్షించెను. అది ఇట్లున్నది. ఈ బ్రాహ్మణస్వామి మధురకు సమీపమందున్నటువంటి తిరుచుళి అను గ్రామమున ప్రమాధి సంవత్సర మార్గశిర బహుళ విధియ సోమవారము నాటి రాత్రి సూర్యాస్తమయాది 9:30 గడియలకు పునర్వసు నక్షత్రమందు అనగా 30 డిసెంబర్ 1879 సంవత్సరములో జన్మించినందున వాసిష్ట గణపతి కంటెను 11 మాసములు వెనుక బుట్టినట్లయ్యను. ఆ దినము శైవులకు పుణ్యప్రదమగు ఆర్ద్రా దర్శన దినమై క్షేత్రదైవమగు భూనాదేశ్వరునకు దేవియగు సహాయాంబకు ఉత్సవ దినమట. ఆ రాత్రి ఊరేగింపు నుండి ఆలయమునకు మరలుచున్నటువంటి రథము గోపురము వద్ద అల్పకాలము ఆగియున్న సమయమందు బ్రాహ్మణస్వామి జన్మించెనట. పుట్టినప్పుడు
బిడ్డడు ఒక దివ్య జ్యోతి చేత ఆవరింపబడి ఉండుట చంతనున్నటువంటి ఒక గ్రుడ్డి ఆమె చూడగలిగనట. ఇతని తండ్రి పేరు సుందరమయ్యరు, తల్లి పేరు అళగమ్మ. వీరి కులదైవము వెంకటేశ్వరుడైనను అళగమ్మ శివపంచాక్షరి భక్తురాలట. బాలునకు వెంకటరామన్ అని కులదైవనామం ఉంచబడెను. ఇతడు గణపతి వలనే ముగ్గురు సోదరులలో మధ్యముడు. చిన్నతనమందే గణపతి తన తల్లిని కోల్పోయినట్లు ఇతడు తన తండ్రిని కోల్పోయెను. ఆ లోటు తీరుటకు గణపతికి ఉపాస్య దైవము శక్తి అయినట్లే ఇతనికి ఈశ్వరుడయ్యను. కాని గణపతి వలేగాక ఇతడు ఇంటి సంప్రదాయమును అనుసరించి ఆంగ్ల విద్యను అభ్యసించి మెట్రికులేషన్ తరగతి చదువుచుండగా ఇంటి నుండి పలాయనమై అరుణాచల క్షేత్రమును 1 సెప్టెంబర్ 1896 చేరెను. ఈ బ్రాహ్మణస్వామి తన ఇంటిని 29 ఆగస్టు 1896 విడుచునప్పుడు ఇతడు తన అన్నగారితో బడికిపోవుచున్నట్లు చెప్పగా అన్నగారు తన కాలేజీ జీతమును దారిలో కట్టిపొమ్మని ఇతనికి ఆజ్ఞాపించి ఆ జీతము పైకమును తన పెట్టె నుండి తీసుకొమ్మనెను. పలాయమునకు ధనము చిక్కెనని ఎంచి పెట్టెలో 5 రూపాయలున్నను 3 తీసుకొని ఒక జాబు వ్రాసి ఆ పెట్టెయందు అగుపడునట్లు ఉంచెను. ఆ జవాబు ఇట్లుండెనట: నేను నా తండ్రిని వెతుకుచు నా తండ్రి ఆజ్ఞానుసారము ఇక్కడి నుండి బయలుదేరితిని. ఇది సత్కార్యమునకే బయలుదేరుచున్నది. కాన ఎవరునూ ఈ విషయమును గూర్చి చింతింపనక్కరలేదు. దీనిని వెతుకుటకు ఏమాత్రమును ద్రవ్యమును వ్యయింపనక్కరలేదు. నీ కాలేజీ జీతము కట్టబడలేదు. 2 రూపాయలు ఇందు ఉన్నవి. ఇట్లు చిన్నతనమందు బ్రాహ్మణస్వామి ఆటలయందు కుస్తీలయందు అధిక శ్రద్ధ చూపుచుండినను పలాయనమునకు అనగా ఇల్లు వదిలి పారిపోవడానికి 1 సంవత్సరము పూర్వము నుండి సమయము దొరికినప్పుడెల్లా ధ్యానమున మునుగుచుండెడివాడట. దీనిని బట్టి అప్పటికే నేను అనేటువంటిది శరీరమునకు భిన్నమై అవినాశనమైనటువంటి వస్తువు అనే వివేకానుభవము ప్రాప్తించియుండును. అట్లుగానిచో పైన చెప్పబడినటువంటి లేఖయందు ఇది అని శరీరమును పేర్కొని ఉండడు. మరియు లేఖారంభమున నేను అను పదము అలవాటు చొప్పున అతడు వాడినను సంతకము వచ్చుసరికి తన నిజతత్వ వివేక స్ఫూర్తి కర్తవలే వ్యవహరించుటకు ఇయ్యకొనినట్లు లేదు. ఇంకా అరుణాచలమును గురించి అది వరకు విని ఈ అచల రూపమే భగవంతుడైన తండ్రి అని భావించి అతని దివ్యానుగ్రహము ఇంటికడనే పొంది అతడుండు క్షేత్రము మాత్రము ఎక్కడ ఉన్నదో తెలియక వెదుకుటకై బయలుదేరినట్లు స్పష్టముగా లేఖ సూచించుచున్నది. కనుకనే క్షేత్రమును కనుగొని పొందిన నాటి నుండి ఈ అనుగ్రహ ఫలముగా బడసిన అహమ్మూల జ్ఞాన నిష్టయందు అచంచలుడై ఉండిపోయెను. బాలుని ఈ నిష్టకు కొంటె పిల్లవాండ్రు కొందరు పరిహసించి హింసింపగా వారి ఆగడములకు తట్టుకొనలేక ఆలయము నుండి పావలక్కుండ్రు అను కొండపైకి అందుండి కోవెలులోని 1000 కాళ్ల మంటపమునకు మార్చి తొదకు ఆ మంటపము ప్రక్కనున్నటువంటి పాతాళలింగముండు గోతిలో నిర్వికల్ప సమాధిగ్రస్తుడై 3 మాసములు ఇంచుమించుగా ఉండిపోయెనట. అటు పిమ్మట జ్ఞాన విజయమును పొంది కొన్నాళ్ళు ఒక తోటలోను కొన్నాళ్ళు గురుమూర్తమందు కొన్నాళ్ళు ఇతర స్థలములందు ఇట్లు పరిచర్యలు సల్పుటకు ఒక్కొక్కరే అమరగా నిశ్చల ధ్యానమున గడిపి తొదకు గిరినదిరోహించెను. గిరియందు పెక్కు గుహలున్నవి. వానిలో కొన్ని గుహలు స్పష్ట గోచరములు, కొన్ని కంటికి కనబడనటువంటి గుహలు. అదృశ్యములగు గుహలందు సిద్ధపురుషులు ఇప్పటికీ ఉన్నట్లు చెప్పుదురు. మిగిలిన వాటిలో విరూపాక్ష గుహ ప్రధానమైనదని ఎంచి కాబోలు స్వామి గిరినధిష్ఠించినప్పుడు ఈ గుహనే తొలుదొలత ప్రవేశించెను. బ్రాహ్మణస్వామి గిరినెక్కుసరికి ధనార్జనపరులై కపట వేషములను ధరించినటువంటి సాధువులు పలువురు కొండనంటి ఉండేడివారు. స్వామి కొండనెక్కిన నాటి నుండి ఈ మోసగాండ్రకడకు ఎవ్వరునూ పోవుట మాని సాక్షాత్ భగవంతుని వలే కన్పట్టు స్వామినే దర్శించుచుండుట వలన కపట సాధువుల యొక్క ఫణితి అనగా కీర్తి పడిపోయెను. ఆ కారణమున అట్టి సాధువులు కొందరు తమంతట తామే ఇతర క్షేత్రములకు పోయిరి. కొందరు స్వామిని బెదిరించి తుదకు వారే బెదిరి పారిపోయిరి. స్వామి ఎవ్వరినీ రమ్మన్నడు, పొమ్మన్నడు, ఉలకడు, పలకడు.
నిరంతర నిష్టయందుండు అలవాటు చేత మౌనము అభ్యసింపబడకున్నను సహజమైపోయెను. కొన్నాళ్లకు కంఠనాళములు శ్రవించుటయు మాని మాట్లాడదలిచినను మాటలు స్పష్టముగా వచ్చినవి కావు. ఒకటి రెండు సార్లు ఏదో గ్రంథార్థము గురించి తనకు సేవలు నర్చు ఫలనిస్వామితో తగు మాత్రము వాక్కులను అతి కష్టముపై పలికెనట. కాని ఉపదేశవాణి మాత్రము ఎవ్వరికిని అతని నుండి చిల్కబడలేదు. అది ఎంతకాలము అణిగియుండెనో, ఎవరి కొరకు అది అణచబడియుండెనో ఎవరికినీ తెలియకుండెను. ఈ కపట సాధువులలో పద్మనాభస్వామి అను జటాధారి ఒకడు ఇంకనూ బ్రాహ్మణస్వామి దర్శనమును కొరకు వాసిష్ఠుడు వెళ్ళుసరికి మిగిలియుండెను. అతడు విరూపాక్ష గుహకు తగు దూరములో ఒక ఆశ్రమమున ఉండెను. ఇతడు బ్రాహ్మణస్వామి ఇంకనూ బాలుడు. అతనికి అనుభవము ఇంకనూ చాలదని చెప్పుచూ కొందరిని ఇంకనూ ఆకర్షించుచుండెను. ఇతని డాంబిక వచనములు తరచూ విని మోసపోయిన వారిలో వాసిష్ఠునకు సహాయముగా వెళ్లినటువంటి విశ్వనాథ అయ్యరు కూడా ఒకరు. వీరు విరూపాక్ష గుహకు వెళ్ళుసరికి బ్రాహ్మణస్వామి అక్కడ లేరు. అయ్యరుకు అది పండుగయ్యై, పోనిండు, బ్రాహ్మణస్వామి కంటే అధికుడైనటువంటి సాధుపురుషుడు ఒక్కడు ఈ పక్కనే చిరకాలము తపస్సు వలన శిరస్సు జడలు గట్టి ఉన్నాడు, చూపుదను రండని వాసిష్ఠుని పద్మనాభాశ్రమమునకు మరల్చెను. కాని వీరు ఆ ఆశ్రమమును దరిచేరుసరికి అక్కడ వెలుపలనున్నటువంటి ఒక రాతిపై కూర్చుండి బ్రాహ్మణస్వామి ఉన్నందున వాసిష్ఠుని కోరిక వ్యర్థము కాలేదు. అతని చిత్రపటము అది వరకు చూచిన కారణమున వాసిష్ఠుడు అతని త్రుటిలో గుర్తించి అతని యోజస్సునకు అబ్బురపడెను. అతడు కూడా కన్నెత్తి వాసిష్ఠుని తిలకించెను. ఉభయుల దృష్టిలు కలిసెను. ఆ కలయిక ఎందే ఒకరినొకరు గుర్తించుకొనినట్లు మందస్మితముల చేత అభినందించుకొనిరి. మహిమచేత జ్వలించుచు విశ్వము కంటే అతీతుడై గన్పట్టుచు పెద్ద శిరస్సు గలిగి కాశీలో దుర్గామందిర యోగి చేత పేర్కొనబడినటువంటి స్థూల శిరస్సు నామమునకు ఇతడు తగియున్నట్లు తోచినందున వాసిష్ఠుడు ఇతనికి చేతులు జోడించి నమస్కరించెను. అదిగాంచినంతనే అయ్యరు కలవరపడి వాసిష్ఠుని దృష్టిని ఆశ్రమ ముఖముకడ వ్యాఘ్రాసీనుడైయున్న పద్మనాభుని వంకకు మరల్చి అతనిని వాసిష్ఠునకు వానినతనికి పరిచయము గావించెను. సూర్యుని ముందు దివ్యవెలనున్నటువంటి పద్మనాభుని చూచినప్పుడు వాసిష్ఠుడు నమస్కరించలేదు సరికదా. అతని నాజ్ఞనైనా గైకొనక చతికిలబడెను. ఈ పరాభవమును గ్రహించినటువంటి జటాధారి తిరుగ పరాభవింపదలచి గడ్డమును సవరించుకొనుచు, ఏమండి శాస్త్రిగారు, మీరు గణపతి నామధేయులు, పండితులు గదా, గణపతి స్తుతి అయిన శుక్లాంబరధరం శ్లోకమునకు విష్ణుపరమగు అర్థమును చెప్పగలరా అని ప్రశ్నించుటకు సాహసించెను. కపట సాధువునకు ఇంత సాహసమా అని గణపతి కొంచెము రెచ్చి శ్లోకమునకు విష్ణుపరమగు అర్థమునేగాక బ్రహ్మపరమగు అర్థమును కూడా చెప్పి అంతటితో ఊరకుండగా, చూడు, మీ బ్రాహ్మణస్వామి పరముగా కూడా ఈ శ్లోకమును అన్వయించదనని పలుకుచూ ఇట్లు వ్యాఖ్యానించెను. బ్రాహ్మణస్వామి తెల్లని కౌపీనమును ధరించెను గనుక శుక్లాంబరధరుడు. సర్వవ్యాపకుడగుట చేత విష్ణువు. చంద్రుని వలె శోభించు శరీరము గలవాడైనందున శశివర్ణుడు. మనోబుద్ధి అహంకార చిత్తములు నాల్గింటిని భుజించినటువంటి వాడు గావున చతుర్భుజుడు. చూచువారికి ప్రసన్నవదనుడు, ధ్యానించువారికి సర్వ విఘ్నములను ఉపశాంతింపజేయును అని శుక్లాంబరధరమనేటువంటి శ్లోకమునకు బ్రాహ్మణస్వామి పరముగా అన్వయార్థమును తెలిపాడు గణపతిముని. ఈ చమత్కార వ్యాఖ్యానమునకు సంతసించినట్లు బ్రాహ్మణస్వామి చిరునవ్వుతో కావ్యకంఠుని అభినందించెను. పద్మనాభస్వామికి మరింత సిగ్గుచేటయ్యను. అయ్యరు నిర్విన్నుడై తన స్వామి పరాభవమునకు తానే కారకుడైనట్లు భయపడెను. ఈ రీతిగా బ్రాహ్మణస్వామికి వాసిష్ట గణపతి తన తొలిపరిచయమందే వ్యాఖ్యాతయైన చోద్యమును పాఠకులు గుర్తించుదురుగాక. ఏ బ్రాహ్మణస్వామియందు కార్తికేయావతరణము మున్ముందు విదితమగునో ఎవడు అహంతత్వమును ప్రతిపాదించి తన్మూలమున అనాకత చక్రమునకు దక్షిణముగా ఉండు సూక్ష్మ హృదయమును నిర్వచించి పాతంజలయోగ సూత్రములకు మించినటువంటి సత్యమును చూపెనో, ఎవడు అభిమానమనబడు లక్షణమును దేహపరమైనప్పుడు అహంకృతికి హేతువగుచున్నను ఆత్మపరమో దైవపరమో అయినప్పుడు అది అహం వస్తువునందు సహజ లక్షణము వలె ప్రకాశించునని సూచించి తన్మూలమున జగజ్జీవేశ్వరులకు ఈ అభిమాన లక్షణము సంబంధ సూత్రమై దాని ప్రసారముఖ వ్యత్యాసము చేత మూడింటినీ ప్రాప్తింపజేయుచున్నట్లెరింగించి
మాయావాసనమును సంస్కరించెనో. యవని ఉపదేశవాణి గణపతి కొరకు అరికట్టబడి మున్ముందు అతనిని పొందినప్పుడు అతని నుండియే లోకము కొరకు వ్యాఖ్యాతమయ్యెనో. అట్టి లోకబాంధవుడైన సూర్యుని వలె అవతరించిన బ్రాహ్మణస్వామి అను జ్యోతిర్మూర్తికి ప్రభవలే ప్రకటిత వ్యాఖ్యాత ఆగుటకు అవతరించినటువంటి గణపతి ఈ శుక్లాంబరధర శ్లోక వ్యాఖ్యానముచే అకస్మాత్తుగా బ్రాహ్మణస్వామికిని గణపతి అంశను పొందిన తనకును గల సారూప్యమును ఉదాహరించుకొనిన విషయమును కూడా పాఠకులు గుర్తించుకొందురుగాక. ఈ విధముగా తనకు ఈ జన్మయందు నేతగావలసిన స్థూల శిరస్సనుబడు లక్షణ నామాంకితుడే బ్రాహ్మణస్వామి అని గణపతికి స్ఫురించినను. ఏకాంతముగా అతనితో ముచ్చటించుటకు ఆనాటి సన్నివేశము అవకాశమియ్యలేదు. అతనికి అర్పించుకొనుటకు అంతకంటే గణపతి బుద్ధిని ఈశ్వరుడు పోనీయలేదు. స్వామి తెల్లని కౌపీనము ధరించి బ్రహ్మచర్యమును తోపజేయుచున్నను బ్రాహ్మణ బ్రహ్మచారికి ఉండవలసిన యజ్ఞోపవీతమును విసర్జించెను. అది ఒక లోపమై ఆచార నియమములను అతి శ్రద్ధగా పాటించు గణపతికి తోచి అతని బుద్ధికి మాయవలే గప్పెను. ఎంతెంత స్వల్ప విషయములైనా ఒక్కొక్కప్పుడు కార్య విలంబనమునకు కారణములగునో కదా. ఈశ్వర నిర్ణీత సమయము రానప్పుడు ఇట్లే పండితులకు కూడా విచక్షణ ఒక శంకచేత అడ్డగింపబడుచు వారికే పెదప చోద్యమగుచుండును. ఆ మార్గశిర మాసములోనే శివరాముని సహాయముతో విశాలాక్షమ్మ వచ్చి అరుణాచల క్షేత్రమున కాపురము స్థాపించెను. ఆమెకును 5 ఏళ్ల వయసుగల పుత్రునకును బ్రాహ్మణస్వామి దర్శనమును చేయించవలనని మాత్రము గణపతికి ముఖ్యమై తోచెను. వారికతని దర్శనము చేయించినప్పుడైనా అతని కర్పించుకొనవలనను తీవ్రత గణపతి యందు జనించకుండునట్లు ఈశ్వరుడే అణచెను. ఇట్లు అరుణాచల వాసమును తద్వారమున స్థూల శిరస్సు పరిచయమును ప్రాప్తింపజేసినది హరస్తుతియే అయినను హరుని దర్శనమును అది ప్రాప్తింపజేయలేకపోయెనని గణపతికి కింక జనించి దానిపై అనాదరణము తోచెను. అందువలన దానిని అతడు చించిపారవేసి తన స్మృతి నుండియూ దానిని తొలగించెను. కల్పటీరామస్వామి అను శిష్యుడు దీనికొక ప్రతి వ్రాసుకొనెను. కాని దానినింటికి గొంపోయి హఠాత్తుగా చనిపోయెను. పిదప వాని ఇంట గ్రంథము కూడా మాయమయ్యను. దానిలో 5 శ్లోకములు మాత్రము లభ్యమై ఇట్లు ఉండెను. అరుణాచల రూపేణ పరిణామముపాగతం జ్యోతిర్మయం పరం బ్రహ్మజ్ఞానాయ మమ కల్పతాం. అరుణాచల రూపో వః కరుణావరుణాలయః భువనాధిపతిః కశ్చిదవనాయ ప్రకల్పతాం. ఇహాలంకార మాధుర్యధ్వనయః సంతి వానవా ఏకో నామధ్వనిః శంభోరస్యాదాతుం విదాం మనః. అలం క్రియంతాం చిత్రార్ధైః ప్రాచాం వాచో విపశ్చితాం. యస ఏవ మహేశస్య భాషాయా మమ భూషణం అస్తి ప్రేమ మహేశ్వరత్వయిమకధ్యాతుం చ వాంఛామితే పాదాం భోజయుగం తదాపి చ లతాం చేతో నమే ముంచతి. కామాః సంతి సహస్రశః పశుపతే పశ్చాద్బ్రవీమ్యగ్రతః చిత్తస్య స్థిరతాం ప్రదేహి కరుడాయద్యస్థితే వస్తుతః. ఈ విధముగా కొన్ని శ్లోకములు మాత్రము ఆ హరస్తుతు నుండి మనకు లభ్యమయ్యున్నవి. ఓం తత్సత్. ఇంద్రో విశ్వస్య రాజా.